ముందుగా అందరికీ నమస్కారం. అమ్మాయిలు పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఉంటుందట. మరి ఏ నెలలో పుట్టినవారు ఎలా ఉంటారో, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. జనవరి. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు. వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కోపగించుకుంటారు. అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు. వీరు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఫిబ్రవరి. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు. అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు అంత తేలికగా ఎవరికీ అర్థం కారు. ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో వారిని మరలా నమ్మరు. మార్చ్. ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు. వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం. ఒక్కసారి వీళ్ళు మీ ప్రేమలో పడ్డారంటే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని ఫిక్స్ అయిపోతారు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీ నుంచి దూరం కారు. మీకు అండగా ఉంటారు. ఏప్రిల్. ఈ నెలలో పుట్టిన స్త్రీలు మంచి తెలివైన వారు. ఎలాంటి పనినైనా వీరు ఈజీగా డీల్ చేయగలరు. ప్రతి ఒక్కరి మనస్సుని సులభంగా దోచుకుంటారు. ఇక వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరులను ప్రేమిస్తే వీళ్ళు తట్టుకోలేరు. వీరికి అసూయ కూడా ఎక్కువే. వీరు చాలా డైనమిక్గా యాక్టివ్గా అట్రాక్టివ్గా ఉంటారు. మే. ఈ నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు. వీరితో ప్రేమలో పడ్డారంటే ఇంకా అంతే సంగతులు. మీరు ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళినట్లే. వీళ్ళు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు. వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు కాస్త నిజాయితీగా ఉంటారు. జూన్. ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు. ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడతారు. ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తారు. మనసులు వెనుక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదండో వీళ్ళకి భయం కూడా అంటే ఏమిటో అస్సలు తెలియదు. జూలై. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు. అంతేకాదు చాలా అందంగా కూడా ఉంటారు. మంచి తెలివిగలవారు. వీరు వివాదాలకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు. దయా. జాలి గుణం ఎక్కువ. రిలేషన్స్ను కాపాడుకుంటారు. వీళ్ళు ఒక్కసారి హట్ అయ్యారంటే అంతే సంగతి. మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది. ఆగస్ట్. ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. మంచి మనస్సు మనస్తత్వం కలిగి ఉంటారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు. సెప్టెంబర్. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు జాలి దయ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ కూడా ఎక్కువే. అందానికి ప్రతిరూపంగా ఉంటారు. మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు. ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు. వీరిని ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు. వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు. నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు. మనసులో ఉన్న ఫీలింగ్స్ను బయటకు చెప్పరు. అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అక్టోబర్. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చిన్న చిన్న విషయాలకు భయపడే మనస్తత్వం ఉండదు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. వీరు చాలా స్మార్ట్గా ఉంటారు. అయితే వీరి ఫీలింగ్స్ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. వీళ్ళు ఇతర స్త్రీలకు అంతగా నచ్చరు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ. వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ను కోల్పోతారు. నవంబర్. ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెబితే వెంటనే వీరు గుర్తుపడతారు. అందువల్ల వీరితో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకూడదు. వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అలాగే చాలా షార్ప్గా ఆలోచిస్తారు. డిసెంబర్. ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఎప్పుడూ అసహనానికి గురవుతూ ఉంటారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు.
ఏదైనా సమస్య వచ్చి మూడు బాగోలేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు. వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు. అలాగే వీళ్ళు చాలా తేలికగా లక్ మరియు ఆరోగ్యాన్ని పొందుతారు. ఒక్కొక్కరు ఒక్కో నెలలో పుట్టినట్టే వాళ్ళ మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట. ఇది ఒక సర్వే నివేదిక నుండి తీసుకోబడింది. దీన్ని నమ్మటం నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలనంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.